నమస్కారం కలపురి స్పీడ్ న్యూస్ కి స్వాగతం ఏలూరు ఉప ముఖ్యమంత్రి ఆలనాని క్యాంప్ కార్యాలయంలో నగరపాలక సంస్థ అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ఆరా తీశారు అలాగే నియోజకవర్గంలోని గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సూచించారు आरोग्य सिब्बंदी फ्रंट लाइन वर्कर्स तो पाटू 67 पैबड़िन वारिकी प्रिकॉशन डोस इव्वालनी केंद्र प्रभुत्वं निर्णयिंचिंदी इव्वालन्न दानिपै केंद्रं बुधवारं कीलक प्रकटन चेसिंदी प्रिकॉशन डोस गा एलांटी मिश्रम टीकालु इव्वबोमनी स्पष्टं चेसिंदी फस्ट सेकेंड डोसुलु ए टीका तीसुकुंटे अदे टीकानु इस्तारनी वेल्लडिंचिंदी मोदटि रेंडु डोसुलु कोवाक्सिन तीसुकुन्न वारु प्रिकॉशन डोस गा कोवाक्सिने तीसुकोवाली कोविशील्ड तीसुकुंटे इप्पुडु अदे टीका वेयिंचुकोवालनी केंद्रं तेलिपिंदी करोना उद्धृति నేపథ్యంలో ఆరోగ్య సిబ్బంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ తో పాటు 67 పైబడి వివిధ అనారోగ్య సమస్యలు ఉన్న వారికి జనవరి 10 నుంచి ప్రికాషన్ డోస్ పంపిణీ చేయనున్నట్లు ప్రధాని మోడీ గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్ పోటీలు ఘనంగా ముగిసాయి ఈ కార్యక్రమంలో ఏలూరు రేంజ్ డిఐజి మోహన్ రావు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ పాల్గొన్నారు అనంతరం పోటీలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా డిఐజి మోహన్ రావు మాట్లాడుతూ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నేటి నుంచి భీమవరంలో అంతర్జాతీయ తెలుగు సంబరాలు మొదలవుతున్నాయి 3 రోజుల పాటు జరిగే వేడుకలను మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు ప్రారంభిస్తారు తెలుగు నేలపై వివిధ రాజవంశీయులు వారసులు సాహితీ ప్రియులు కవులు కళాకారులను సత్కరించనున్నారు ఈ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ప్రముఖులు హాజరు కానున్నారు द्वारका तिरुमला श्रीवारी देवस्थानम नूतन एग्जिक्यूटिव इंजनीयर गा टीवी भास्कर उद्योग बाध्यतलु चेपट्टारु गतंलो आयन इदे देवस्थानमलो पनि चेस्तू 5 एळ्ळ क्रितं विजयवाड दुर्गगुडिकी बदलीपै वेळ्ळारु इप्पुडु मल्ली अक्कडि नुंची बदलीपै इक्कडकु वच्चारु इदिला उंटे इप्पटिवरकु ई देवस्थानमलो ईईगा पनि चेसिन वैकुंठराव कृष्णा जिल्ला पेनुगंचुप्रोलुलोनि तिरुपतम्म वारी देवस्थानानिकी बदलीपै वेळ्ळारु राष्ट्र व्याप्त भाषा वालंटीयर्लु एसएफआई आध्वर्यंलो चेपट्टिन बंद बुट्टाईगुडेम मंडल केंद्रंलो कोनसागुतोंदी आदिवासी मातृभाषा विद्या वालंटीयर्लनु रेन्यूवल चेयालनी जीवो नंबर 3 रिजर्वेशन्लु चट्टबद्धत कल्पिंचालनी अटवी हक्कुल चट्टं सवरणलु व्यतिरेकिंचालनी मरियु विद्यार्थुलकु स्कालर्शिप मेस कॉस्मेटिक्स चार्जीलनु पेंचालंटू निनादालु चेस्तुन्नारु प्राइवेट विद्या संस्थल निर्लक्ष्यంతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి స్కూల్ బస్సు కూతుటిలో పెను ప్రమాదం తప్పిన ఘటన భీమవరం పరిధిలో బుధవారం చోటు చేసుకుంది 20 మంది విద్యార్థులతో వెళ్తున్న ఓ స్కూల్ బస్సు దిరుసుమరు రోడ్లో తుటిలో ఘోర ప్రమాదం తప్పింది వెనుక రెండు చక్రాలు ఊడిపోవడంతో ఓ చక్రం పంటకాల్వలోకి వెళ్లిపడింది ఏం జరిగిందో అర్థం కాక పిల్లలు హడలిపోయి హాహాకారాలు చేశారు వారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఇటీవలే ఓ విద్యా సంస్థ బస్సు అడుగు భాగం నుంచి మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే ఈ ఘటనతో విద్యా సంస్థల బస్సుల డొల్లతనం మరోసారి బయటపడింది ఇప్పటికైనా అధికారులు ప్రైవేట్ విద్యా సంస్థల బస్సుల తనిఖీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు పెనుమంచ గ్రామంలో ఎస్సీ పేటలో గత కొద్ది నెలలుగా చెమ్మి మొక్కలు దట్టంగా పెరిగిపోయి దోమలకు ఆవాసాలుగా మారిపోయాయి ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ దృష్టికి వచ్చిన ఈ సమస్యపై వెంటనే స్పందించి జూనియర్ అసిస్టెంట్ ప్రగతి కుమార్ శానిటరీ మేస్త్రి రాంబాబుల ఆధ్వర్యంలో గురువారం చెమ్మి మొక్కలు తొలగింపు కార్యక్రమం చేపట్టారు జంగారెడ్డిగూడెం మండల పరిషత్ కార్యాలయం ఎంపీపీ ఛాంబర్ వద్ద బోర్డుపై ఎంపీపీ కోదమ జ్యోతి పేరును తొలగింపుపై వివాదం నెలకొంటోంది ఎవరు తొలగించారో తెలియదని చెప్తున్న కార్యాలయ సిబ్బంది ఇప్పటికే ఎంపీపీ కోదమ జ్యోతిని అవమానపరిచిన సంఘటన నేపథ్యంలో ఎంపీపీ పేరుతో ఉన్న బోర్డును కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తొలగించడం చర్చనీయాంశం అయ్యింది దీనిపై ఎంపీపీ కోదమ జ్యోతి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా వద్ద ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం మంగళగిరి కేంద్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన పార్టీ జోన్ 2 మున్సిపల్ ఎన్నికల ప్రణాళిక సమావేశంలో తెలుగు రాష్ట్ర అధ్యక్షులు కించరపు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య
ముఖ్య నాయకులతో కలిసి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణపై పలు అంతర్గత సమస్యలపై చర్చించారు. గెలుపే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మార్కెట్ యార్డుల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామని మార్కెటింగ్ శాఖ జేడీకే శ్రీనివాసరావు అన్నారు. జీలుగు మిల్లి యాడ్ పరిధిలో తనిఖీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. దస్త్రాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. జిల్లాలో రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా 121 గోదాములు మంజూరైనట్లు తెలిపారు. వీటి నిర్మాణం కోసం 88 చోట్ల స్థలాలను సేకరించామన్నారు. ఒక్కో దాన్ని 40 లక్షలతో నిర్మిస్తున్నామన్నారు. భీమవరం శ్రీ మాహుళ్ళమ్మ అమ్మవారి ఆలయ హుండి ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. గత ఏడాది నవంబర్ 9 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు వచ్చిన ఆదాయాన్ని లెక్కించగా 38,29,671 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో రామ వరప్రసాదరావు తెలిపారు. ఆలయ సిబ్బంది అర్చకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆదాయం లెక్కించారు. సంక్రాంతి పేరుతో ఎవరైనా కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తాడపల్లిగూడెం సిఐ రవికుమార్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన పెంటపాడు పోలీస్ స్టేషన్ వద్ద మాట్లాడుతూ పెంటపాడులో ఓ వ్యక్తి వద్ద 50 కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇప్పటి వరకు 29 మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశామని చెప్పారు. పాలకొల్లు మండలం చందపర్రు గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా చెరువులను ఇష్టారాజ్యంగా తవ్వుతున్నారనే విమర్శలు స్థానిక ప్రజల నుండి బలంగా వినిపిస్తున్నాయి. ఈ చెరువులు చేపల సాగు కోసమా రొయ్యల సాగు కోసమా అనే విషయం పక్కన పెడితే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా చోద్యం చూస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్ను వివరణ కోరగా ఎలాంటి అనుమతులు ఇవ్వడం జరగలేదని తెలిపారు. పరిశీలించి తగు చర్యలు చేపడతామన్నారు. సాటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు సాయం చేయడమే నిజమైన నాగరికత అని వర్కర్స్ క్లబ్ పాలకొల్లు అధ్యక్షుడు తటవర్తి సుధాకర్ రావు అన్నారు. ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తూ పిత్తాశయ వ్యాధితో బాధపడుతున్న పాలకొల్లు 10వ వార్డుకు చెందిన నక్క శ్యామసుందరం కు వర్కర్స్ క్లబ్ తరఫున సేకరించిన 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని స్వయంగా ఆయన అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్, కోశాధికారి పోతుల ఉమాశంకర్ రావు, ఉపాధ్యక్షుడు మాన్యం బసవరాజు, సలావి రామచంద్రరావు, దనాని శ్రీరామమూర్తి, నంబూరి గంగా పవన్, ఆదుర్తి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో హాంకాంగ్ దేశం భారత్ తో సహా 8 దేశాల నుంచి విమానాల రాకపోకలను నిలిపివేసింది. బార్లు జిమ్లను మూసివేసింది. రెస్టారెంట్ల ప్రవేశంపై ఆంక్షలు విధించింది. ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, ఇండియా, పాకిస్తాన్, ఫిలిప్పైన్స్, యూకే, యుఎస్ నుంచి వచ్చే విమానాలపై శుక్రవారం అర్ధరాత్రి నుంచి నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు చెప్పారు. అవి 2 వారాల పాటు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విమానాలు హాంకాంగ్ లో దిగడానికి అనుమతి ఉండదని హాంకాంగ్ అధికారులు తెలిపారు. భారత్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 90,928 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 325 మంది కరోనా వల్ల మృతి చెందగా 19,206 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 285,401 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవి ఈనాటి వార్తలు. తిరిగి రాత్రి బులెటిన్ లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి హెచ్ఎన్ టీవీ. We'll be right back.